ప్రెగటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం ఉపాసనగారితో రామ్ చరణ్ గారి నిశ్చితార్థం రెండు వేల పదకొండు డిసెంబర్ ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకి హైదరాబాద్లో ఉన్న మొయినాబాద్ ప్రాంతంలో ఉపాసనగారి తాతయ్య గారికి చెందిన టెంపుల్టరీస్ ఫామ్ హౌస్లో జరిగింది అప్పటి వరకు ఉపాసనగారి గురించి బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు ఎంగేజ్మెంట్ సమయంలోనే కాస్త తెలిసింది ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారని అది కూడా కులాంతర వివాహం కావడం అప్పట్లో వార్తల్లో నిలిచింది కానీ ఆ ఫంక్షన్లో గారిని చూసిన చాలామంది అనుకున్న మాట ఈ అమ్మాయి అంటే ఎలా ఉంది మరీ ఇలా ఉన్నమ్మాయిని చిరంజీవి కోడలుగా ఎలా చేసుకుంటున్నారు డబ్బు కోసమే చేసుకుంటున్నారా అంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి ఉపాసన గారి వివాహం రామ్ చరణ్ గారితో రెండు వేల పన్నెండు జూన్ పద్నాలుగున జరిగింది పెళ్ళైన పదకొండేళ్లకి రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తెల్లవారుజామున ఉదయం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి ఉపాసన ఒక అందమైన బొమ్మ లాంటి ఆడపిల్లకి జన్మనివ్వడంతో ఆనందంలో మునిగి తేలారు మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ గారికి అయితే మనవరాలు వచ్చిన ఆనందంలో ఆనంద బాష్పాలు కూడా వచ్చేశాయి అపోలో హాస్పిటల్లో గారి డెలివరీ జరగడం తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన గారి గురించి కొనుదల కోడలుగా మందికి తెలుసు కానీ ఆమె పుట్టింటి వారైన కామినేని కుటుంబం గురించి గారి తాతయ్య ప్రతాప్ రెడ్డి గారి కుటుంబం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ నేపథ్యంలో ఉపాసన గారి పుట్టింటి గురించి వారి గొప్పతనం గురించి అందరికీ అత్యద్భుతమైన రీతిలో తెలియజేసేదే ఈ వీడియో ఉపాసన గారి కుటుంబంలో మొదట చెప్పుకోవాల్సింది ఉపాసన గారి తాతయ్య అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ చంద్రరెడ్డి గారి గురించి పంతొమ్మిది వందల ముప్పై మూడులో జన్మించిన ఆయనకి ఇప్పుడు తొంభై ఏళ్ళు దాటాయి ఆయన ప్రపంచ ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులే కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ సంస్థ అయిన అపోలో హాస్పిటల్స్ని పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్లో స్థాపించిన వ్యక్తిగా కీర్తి గడించారు ఆయన చెన్నైలో ఉన్న స్టాన్లే మెడికల్ కాలేజ్లో తన వైద్య విద్యను పూర్తి చేసి తర్వాత ఇంగ్లాండ్ వెళ్లారు ఆ తర్వాత ఇంకా మెరుగైన వైద్య సాధన కోసం అమెరికా వెళ్ళి అక్కడ వివిధ హోదాల్లో వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి ఆర్థికంగా ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఈ క్రమంలో ఆయనకు సుచరిత గారితో పెళ్లవ్వడంతో పాటు నలుగురు ఆడపిల్లలు జన్మించారు వారి పేర్లు ప్రీత సునీత శోభన సంగీత ప్రతాప్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా అరగొండ గ్రామానికి చెందినవారు ప్రతాప్ రెడ్డి గారి తండ్రి వాళ్ళ ఊరి పెద్దగా భూస్వామిగా ఉండేవారు ప్రతాప్ రెడ్డి గారికి మొత్తం ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఏదో సాధించాలనే ఒక బలమైన కోరిక ఆయనలో ప్రగాఢంగా ఉండేది రెడ్డి గారికి తొమ్మిదేళ్ల వయసులో గాంధీజీ గారు చిత్తూరు వచ్చినప్పుడు ఒక సినిమా హాల్లో ఏర్పాటు చేసిన ఆయన ఉపన్యాసం వినడానికి వెళ్లారు ప్రతాప్ గారు అప్పటికి భారతదేశానికి ఇంకా స్వాతంత్రం కూడా రాలేదు గాంధీ గారి సభ నుంచి ప్రతాప్ గారు బయటకు రాగానే పోలీసు వారు అందరితో పాటు ప్రతాప్ గారిని కూడా జైలుకి తరలించారు ఆ వెంటనే ఒక అరగంటలో ప్రతాప్ గారి తాతయ్య పోలీస్ స్టేషన్కి రావడంతో ఆయనకున్న పలుకుబడి కారణం ప్రతాప్ గారితో పాటు అరెస్ట్ చేసిన వారందరినీ వదిలేశారు పోలీసులు ప్రతాప్ రెడ్డి గారి తండ్రి రాఘవరెడ్డి గారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండేవారు జిల్లాకి ఏ కొత్త కలెక్టర్ వచ్చినా ఎస్పీ వచ్చినా ఇతర అధికారులు నాయకులు ఎవరు వచ్చినా మొదట రాఘవరెడ్డి గారి ఇంటికే వచ్చి భోజనం చేసి వెళ్లేవారు రాఘవరెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారిని వ్యాపారవేత్తగా చూడాలని ఉండేది కానీ ప్రతాప్ రెడ్డి గారు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి రాయలసీమ మొత్తానికి టాపర్గా నిలవడంతో నాకు నువ్వు డాక్టర్ కావడం ఇష్టం లేదు కానీ నీకు ఇష్టం కాబట్టి నీకు నచ్చింది చెయ్యి అన్నారు రాఘవ రెడ్డి గారు కాలేజీ రోజుల్లో ఇంటర్మీడియట్ స్థాయి నుంచే ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ నిరంతరం తన నాయకత్వ పటమని చాటుకునేవారు ప్రతాప్ రెడ్డి గారు ఇంటర్మీడియట్లో తెలుగు ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండి అఖనేని నాగేశ్వరరావు గారు అంజలిదేవి గారు లాంటి నటీనటుల్ని తీసుకొచ్చి సన్మానాలు చేయడమే కాకుండా కాలేజ్ స్థాయిలో వివిధ పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు కూడా అందించేలా చేసేవారు చెన్నైలో ఉన్న స్టాన్లే మెడికల్ కాలేజ్లో చదివేటప్పుడు అక్కడ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా లాల్ నెహ్రూ గారిని వారి యూనియన్ ఉద్దేశించి మాట్లాడమని కోరగా నెహ్రూ గారు కోప్పడి మీకు ఇప్పుడే యూనియన్ లంటి ముందు చక్కగా చదువుకోండి అని సూచించారు అయితే యూనియన్ అనేది కేవలం ఒకరికొకరు సహాయం చేసుకుని మరింత అభివృద్ధి చెందడానికి అని చెప్పడంతో మీరు ఇప్పుడే కదా యూనియన్ పెట్టారు మీరు యూనియన్ తరపున ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో చూసి మళ్ళీ వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు ఎంతో అత్యద్భుతంగా యూనియన్ చేసిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు నెహ్రూ గారు అంతేకాకుండా ఆ విద్యార్థులు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి భారత ప్రభుత్వం తరపున కొంతమంది బృందాన్ని శ్రీలంక ట్రిప్కి కూడా పంపించారు ఆ బృందానికి ప్రతాప్ రెడ్డి గారే నాయకత్వం వహించారు చదువు ముగిసిన తర్వాత అమెరికాలో తొమ్మిదేళ్లకు పైగా ఉండి వివిధ హోదాల్లో మంచి పేరు తెచ్చుకుని ఆర్థికంగా కూడా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు కొత్త కారుకు ఉన్నప్పుడల్లా ఫొటోస్ తీసుకుని తన తల్లిదండ్రులకు పంపించేవారు ఒకసారి ఒక సూపర్ మోడల్ హై అండ్ కార్ కొని దాని టాప్ మీద పిల్లల్ని ఎక్కించి ఫోటో తీసి తన తల్లిదండ్రులకు పంపించారు ప్రతాప్ రెడ్డి గారు అది చూసిన ప్రతాప్ గారి తండ్రి రాఘవరెడ్డి గారు నిన్ను నీ అభివృద్ధిని చూసి ఎంతో ఆనందంగా ఉంది కానీ నువ్వు అక్కడ చేసేదేదో ఎక్కడే మన దేశంలోనే చేయొచ్చు కదా అని రాసిన ఉత్తరం ప్రతాప్ రెడ్డి గారి జీవితాన్ని భారతదేశ వైద్యరంగ చరిత్రని మార్చేసింది ఆ లేఖ అందిన వెంటనే ఆ లేఖ చదివి సుచరిత గారి వైపు చూశారు ప్రతాప్ రెడ్డి మనం ఇండియా వెళ్ళిపోదామన్నారు సుచరిత్ గారు అయితే పిల్లలు మాత్రం మాకు అమెరికాలోనే నచ్చిందని మారం చేశారు ఇండియాకు వచ్చాక అక్కడ అమెరికాలో ప్రతాప్ రెడ్డి గారు సాధించిన ఘనతలు అనుభవించిన అత్యద్భుతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు చూసిన ఆయన సన్నిహితులు నీకేమైనా పిచ్చా అంత మంచి జీవితాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావు ఇక్కడ నువ్వు వంద రూపాయలు కూడా సంపాదించలేవు అన్నారు అప్పుడు ప్రతాప్ రెడ్డి గారు నేను వంద రూపాయల కోసం ఇక్కడికి రాలేదు నా తండ్రి కోరిక మేరకు ఇక్కడికి వచ్చానని చెప్పారు ఇండియా వచ్చాక ప్రతాప్ రెడ్డి గారు ఒక చిన్న రూమ్ తీసుకుని క్లినిక్ మొదలుపెట్టారు తక్కువ ఫీజుతో నాణ్యమైన వైద్యం అందించడంతో కొన్నాళ్ళలోనే చాలా పేరున్న వైద్యుడిగా మారారు ప్రతాప్ రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్లో చెన్నైలో అపోలో హాస్పిటల్స్ని ప్రారంభించారు ప్రతాప్ గారు అపోలో అనే పేరుని ప్రతాప్ రెడ్డి గారు రెండో కుమార్తె సునీతారెడ్డి గారు సూచించారు అపోలో అంటే గ్రీక్ భాషలో సూర్యభగవానుడు అని అర్థం ప్రతాప్ రెడ్డి గారు గుండె వైద్య నిపుణులుగా ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు అయితే ఆయన అమెరికాకు చెందిన డెంటన్ కూలీ గారిని తన వైద్య గురువుగా భావిస్తారు కూలీ గారే ప్రపంచంలో మొట్టమొదటి కృత్రిమ గుండెనే మర్చిన వైద్యులు ఆ రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు కూడా కూలీ గారి దగ్గరే గుండె సర్జరీ కోసం అమెరికా వెళ్లారు అప్పుడు ఎన్టీఆర్ గారు సరిగ్గా తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి సర్జరీ చేయమని చెప్పారు దానికి కూలీ గారు మీ సమయం ఎప్పుడొస్తుందో అప్పుడు చేస్తాను మీరు చెప్పిన సమయంలో చేయడం కుదరదని చెప్పారు అప్పుడు కూలీ గారు ప్రతాప్ రెడ్డి గారికి సన్నిహితులను తెలుసుకుని ప్రతాప్ రెడ్డి గారితో ఫోన్ చేయించగా ఎన్టీఆర్ గారు కోరిన సమయంలోనే ఆ సర్జరీని విజయవంతంగా చేశారు డెంటల్ గారు ఆ తర్వాత భారత మాజీ ప్రధాని తెలుగుదేశం పివి నరసింహారావు గారికి కూడా గుండె సంబంధిత చికిత్స అవసరమైనప్పుడు గారి సిఫారసుతోనే కూలీ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నారు ప్రతాప్ రెడ్డి గారు స్థాపించిన అపోలో సంస్థ ప్రస్తుతం గుండెకి సంబంధించి క్యాన్సర్ వైద్యానికి సంబంధించి ఆదోకు సంబంధించి భారతదేశంలోనే నెంబర్ వన్ హాస్పిటల్గా పొందింది అపోలో హాస్పిటల్స్ ఫార్మా టెలిమెడిసన్ డయాగ్నోస్టిక్స్ ఫెర్టిలిటీ కాస్మెటిక్ వైట్ డెంటల్ అపోలో లైఫ్ హెల్త్ హైవే బి పాజిటివ్ లాంటి అన్ని అనుబంధ సంస్థలతో కలిపి దాదాపు లక్ష మందికి ఉద్యోగాలను కల్పించి వారి కుటుంబాలు ఆనందంగా జీవించడానికి కారణం అవ్వడమే కాకుండా హార్ట్ సర్జరీస్లో నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సక్సెస్ ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్స్లో ఒకటిగా నిలిచింది కేవలం ఇంగ్లీష్ మందులు మాత్రమే కాకుండా సాంప్రదాయ వైద్యాలైన ఆయుర్వేదం హోమియో లాంటి వాటిపై కూడా పరిశోధన చేసి ఎంత ఖర్చైనా కనీసం మన హాస్పిటల్కు వచ్చే ఇరవై ఐదు శాతం లాభాలు కేటాయించైనా వాటిలో కూడా విజయం సాధించాలని నిర్ణయించి వైద్య రంగంలోనే తొలిసారిగా సాంప్రదాయ వైద్యానికి కూడా పెద్దపేట వేసిన తొలి కార్పొరేట్ హాస్పిటల్ చేయిన్గా అపోలోని నిలిపారు ప్రతాప్ రెడ్డి గారు దానికి కారణం ప్రతాప్ రెడ్డి గారి సోదరుడు కేవలం కొన్ని రోజుల్లోనే చనిపోతాడని వైద్యులు చెప్పాక ఆయనకి ఆయుర్వేద వైద్యం చేయించాక ఆయన అప్పటి నుంచి నలభై రెండు సంవత్సరాల పాటు బతికారు అయితే ఆ వైద్యానికి శాస్త్రీయంగా ఆమోదం ఆధారం లేకపోవడంతో ఆ దిశగా తమ హాస్పిటల్ కృషి చేస్తుందని చెప్పారు ప్రతాప్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్కి దేశంలో మొత్తం నాలుగు వందలకు పైగా బ్రాంచ్లు ఉండగా ఐదు వేలకు పైగా ఫార్మసీలు పదకొండు వేల మందికి పైగా డాక్టర్లు ఉండటం విశేషం ప్రతాప్ రెడ్డి గారు కుమార్తెల విషయానికి వస్తే పెద్ద కుమార్తె ప్రీతారెడ్డి హాస్పిటల్స్ బాధ్యతను చూసుకుంటారు అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్గా బోర్డు డైరెక్టర్గా మెడికల్ టెక్నాలజీ కంపెనీ మెడిట్రానిక్ కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఆమె సేవలు అందిస్తున్నారు చెన్నైలో ఉన్న అన్నామలై యూనివర్సిటీ నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన ప్రీతా గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత ఎండీగా రెండు వేల పద్నాలుగులో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు ప్రఖ్యాత ఎకనామిక్ టైమ్స్ అందించే బిజినెస్ బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని కూడా అందుకున్నారు ప్రీత ప్రతాప్ రెడ్డి గారు రెండవకు కుమార్తె సునీత గారు బీఏ ఎకనామిక్స్ చేయడంతో పాటు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేయడమే కాకుండా ఇండోర్లో ఉన్న సేజ్ యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్ విభాగంలో గౌరవ్ డాక్టరేట్ కూడా పొందారు అపోలో హాస్పిటల్స్ ఆర్థిక విషయాలన్నీ దాదాపుగా సునీత గారే చూసుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అపోలో హాస్పిటల్స్లో భాగమైన సునీత గారు భారతదేశం తరపున హెల్త్ కేర్ రంగంలో మొదటి విదేశీ పెట్టుబడి సాధించిన వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు వ్యాపార రంగంలో ఆమె చేసిన సేవలకు గాను బిజినెస్ బిజినెస్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్న సునీత గారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ హెల్త్ కేర్ కౌన్సిల్ గా కూడా ఎన్నో సంవత్సరాలు సేవలందించారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన సిఐఐ ఏషియా హెల్త్ సమిట్ చైర్పర్సన్ గా మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సంస్థలకి గౌరవ మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు అపోలో సంస్థకు సంబంధించిన ఎలాంటి విషయాలనైనా జాతీయ మీడియాలో అనర్గలంగా మాట్లాడేది కూడా సునీత గారే ప్రతాప్ రెడ్డి గారి మూడో కుమార్తె శోభన గారు ప్రముఖ నటుడు రామ్ గారి భార్య గారి తల్లనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ప్రతాప్ రెడ్డి గారికి కొడుకులు లేరనే లోటును తీర్చిన కూతురుగా శోభన గారి గురించి గర్వంగా చెప్తారు ప్రతాప్ రెడ్డి గారు చెన్నైలో హైదరాబాద్లో ఢిల్లీలో అపోలో సంస్థ రూపొందించిన ప్రపంచ స్థాయి హాస్పిటల్స్ ని శోభన గారే దగ్గరుండి కట్టించారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్ గా కూడా చరిత్ర సృష్టించారు శోభన ఐదు వేలకు పైగా ఉన్న అపోలో ఫార్మసీ స్టోర్స్ని తన నాయకత్వంలో అత్యద్భుతంగా నడిపిస్తున్న శోభన గారు బిలియన్ హార్ట్స్ బీటింగ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి భారతీయులకి హృదయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించే బాధ్యతను కూడా తీసుకున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కో గా కూడా సేవలు అందించి బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది డికేడ్ అవార్డుని పొందడమే కాకుండా అమెరికాలో ఉన్న ప్రఖ్యాత బ్రెయింట్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ డాక్టరేట్ను కూడా పొంది భారతదేశానికే గర్వకారణంగా నిలిచారు శోభన శోభన గారి భర్త గారి తండ్రి అనిల్ కామనేని గారు ప్రఖ్యాత కేఈఐ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేతగా వ్యవహరిస్తున్నారు వైర్లు కేబుల్స్ తయారు చేయడంలో దేశంలో అగ్ర సంస్థగా ఉన్న ఈ సంస్థ మొత్తం అరవై దేశాల్లో ఐదు వేల నాలుగు వందల మంది ఉద్యోగులతో ఎంతో మంచి లాభాలను అందించే కంపెనీగా పేరు పొందింది ప్రతాప్ రెడ్డి గారి నాలుగో కుమార్తె సంగీత గారు ఉపాసన గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి చిన్నప్పటి నుంచి గారికి ప్రతి విషయంలో ఎంతో క్లోజ్గా ఉండే ఆమె అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుతం ఫికీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు భారత ప్రభుత్వం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు మధ్య కాలంలో ఆమెని స్టీరింగ్ కమిటీ మెంబర్గా కూడా నియమించింది సంగీతారెడ్డి గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చేవల్ల నియోజకవర్గ మాజీ ఎంపీ దేశంలోనే అత్యంత ధనుకుడైన రాజకీయ నాయకుల్లో ఒకరైన కొండా రెడ్డి గారి సతీమణి కూడా విశ్వేశ్వర రెడ్డి కొండా వెంకటరంగారెడ్డి గారు అంటే కేవీ రంగారెడ్డి గారి మనవడు కూడా కేబి రంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు ఆయనకు గుర్తుగానే తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లాకి ఆ పేరు పెట్టారు ఇది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి భార్య గారి కుటుంబ చరిత్ర ఉపాసన గారి తాతయ్య ప్రతాప్ రెడ్డి గారు భారత వైద్య రంగానికి చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో పాటు రెండు వేల పదిలో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది అపోలో సంస్థ మొత్తం నూట నలభై దేశాలకు సంబంధించిన ఇరవై కోట్ల మందికి వైద్య సేవలు అందించింది అయితే కొంతమంది రామ్ చరణ్ గారి కుటుంబం గొప్ప లేక ఉపాసన గారి కుటుంబం గొప్ప అని మాట్లాడుతున్న సందర్భంలో నటనలో పేరులో క్రేజ్లో మెగా కుటుంబం గొప్ప అయితే ఆర్థికంగా విద్యాపరంగా వైద్యరంగంలో వైద్య రంగంలో అందించిన సేవల పరంగా లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం పరంగా ఉపాసనగారి కుటుంబం గొప్ప మొదట్లో ఉపాసన గారి గురించి తెలియక రామ్ చరణ్ ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాడేంటా అని అనుకున్న అందరూ ఇప్పుడు రామ్ చరణ్ ఎంత మంచి అమ్మాయిని చేసుకున్నాడో అనిపించేలా తన వ్యక్తిత్వంతో అందరి మనసులో గెలుచుకున్నారు ఉపాసన ఉపాసన అపోలో హాస్పిటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ ఛైర్పర్సన్గా అపోలో యువర్ లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఫారెస్ట్ ఫ్రంట్లైన్ హీరోస్ ఆంధ్ర తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా బీ టు మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్గా మాత్రమే కాకుండా యువర్ లైఫ్ బై ఉపాసన కామెనీని కొనుదల అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి ఆ ఛానల్ని ఏకంగా నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల మంది సబ్స్క్రైబర్స్ చేరుకునేలా చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఉపాసన గారికి ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం ఉపాసన గారికి ఒక సోదరుడు పువాన్ష్తో పాటు సోదరి అంశుపాలా ఉన్నారు ఉపాసన గారికి తాతయ్య ఉమాపాతిరావు గారితో పాటు నాయనమ్మతో కూడా ఎంతో చక్కని ఆత్మీయ అనుబంధం ఉంది సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది రామ్ గారికి పాప పుట్టిన నేపథ్యంలో ఆ పాపకి ఏ పేరు పెట్టబోతున్నారా అనేది ఆ చర్చ రామ్ చరణ్ గారి తల్లి సురేఖ గారు తండ్రి చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ గారి పేర్లలో తొలి అక్షరాలు కలిపి సుచిరా అని పేరు పెట్టబోతున్నారని కొంతమంది అంటూ ఉంటే తమ కుటుంబ దైవం ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి పేరే తన నాయనమ్మ పేరు కూడా అయినా అంజనాదేవి పేరు కలిసి వచ్చేలా తమ పాపకి అంజలి అనే పేరు పెట్టబోతున్నారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే మెగా మనవరాలకి ఏ పేరు పెట్టబోతున్నారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక ఒక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబింద్ థ్యాంక్ యూ